ఈ లెటర్ ఒకసారి చూసి ఆర్ఎన్బికి కొటేషన్ రెడీ చేయండి. అనవసరంగా గొడవలు పడి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. రండి. చెప్పండి, మమ్మల్ని రౌడీలు తరుగుతున్నారండి. వాళ్ళు వెళ్ళిపోయేదాకా కాసేపు లోపల దాక్కుంటాం. మరి రాజాయడి ఇంకా రాలేదు డాడీ. ఫోన్ ఎందుకు కలవట్లేదు? डोर तीयండి. అదే నాకు అర్థం కావట్లేదండి. అప్పుడు వెళ్ళిన మనిషి ఇంకా రాకపోవడం ఏంటి? హలో హలో, ఓ పెద్దనా, ఎక్కడున్నావు? తలుపుతి. పెద్దనా పెద్దనా పెద్దనా, ఏమైపోయాడు? బయట కూడా కనిపించట్లేదు. పోనీ, బయటికి వెళ్ళడానికి వేరే దారి ఏదైనా ఉందేమో చూడండి ఒకసారి. నో ఛాన్స్, ఇదొక్కటే దారి. మనం వెళ్ళడానికి మరో దారే లేదు. ఈ పెద్దాయన తాళం వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎప్పుడు వస్తాడు? ఏంటో. అయ్యో, ఇప్పుడు ఎలా అండి? అదే నాకు అర్థం కావట్లేదండి. అవతల మా అత్తయ్య, మావయ్య, నా భార్య అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ సిగ్నల్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఇక్కడ నుంచి బయటపడాలి?
సారీ అండి. మీరు ఎందుకండి సారీ చెప్తారు? ఇందులో మీ తప్పే ఉంది. లేదండి, వాళ్ళతో మీరు ఫైట్ చేస్తాను అంటే నేనే భయపడ్డాను. వాళ్ళసలే రాక్షసులు, మీకేదైనా అవుతుంది అని వద్దన్నాను. కానీ ఇలా ఇరుక్కుపోతామని అస్సలు ఊహించలేదండి. ఒకటికి పదిసార్లు చెప్పిందండి మా ఆవిడ ఈరోజు ఎర్లీగా రండి అని. అక్కడ నా కోసం అందరూ ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ ఉన్నారేమో. ఎదురు చూస్తారా? మా అమ్మ కూడా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది తన్ను చూడడానికి ఆ కృష్ణప్రసాద్ వస్తాడు అని, కానీ రాలేదు. అలా ఎదురు చూసి చూసి వెళ్ళిపోయింది. ఒక్క రాత్రి నువ్వు రాకపోతే ఏమవుతుందో అది చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి? ఎలా ఎలా? ఫోన్ సిగ్నల్స్ కూడా అందట్లేదు. హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్, ఎవరైనా ఉంటే డోర్ ఓపెన్ చేయండి. చా, చందు ఆడమ్మా నీదే. నాకు ఆడాలని లేదు తాతయ్య. చేశారు, ఎప్పుడనగా వస్తానన్నారు, ఇంతవరకు రానిలేదు. చందు వస్తాళ్లేమ్మా, 9:30గా అయింది, ఒక అరగంట అటు ఇటుగా వస్తాళ్లేమ్మా. ఎప్పుడు తాతయ్య వచ్చేది? అందరూ వస్తారు, ముందుగా రండి అని మరీ మరీ చెప్పాను. ఏదో ఇంపార్టెంట్ పని పడుంటుందిలే చందు, లేకపోతే రాజా ఇలా చేయడు కదా. ఫోన్ కూడా పనిచేయట్లేదండి. హలో మూర్తి గారు, నేనండి. రాజా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఏం లేదండి, ఇంకా ఇంటికి రాలేదు. ఓ అవునా, సరే ఓకే. ఏమన్నారండి? ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళాడంట జయంతి. ఎక్కడికి వెళ్తుంది చెప్పలేదు అంటున్నారు. తాతయ్య, నాకెందుకు భయంగా ఉంది తాతయ్య. చచ్చా, భయం ఎందుకమ్మా? ఇప్పుడేమైందని? ఏదో బిజినెస్ పని మీద వెళ్ళుంటాడు అనుకోకుండా అక్కడ లాక్ అయి ఉంటాడు. వస్తాళ్ళేమ్మా. అమ్మా చందు, ఏడవకమ్మా, వచ్చేస్తాడులే. అమ్మా చందు, ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కనీసం ఫోన్కి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్ళుంటారు తాతయ్య?
ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పనుల్లో ఉన్నా కనీసం గంటకోసారైనా ఫోన్ చేసి పలకరించే మనిషి చెప్పినా రాలేదు, ఫోన్ కి దొరకడం లేదు. చందు, చందు, ఏంటి నువ్వు చిన్నదానికి టెన్షన్ పడుతున్నావు? ఇదిగో మేమందరం ఉన్నాం కదా, ఏమి కాదు, మేం చూసుకుంటాం సరేనా? నువ్వు దిగులు పడకు. అమ్మా, రాజా వచ్చేటప్పటికి బాగా లేట్ అయ్యేటట్టుంది, ఈలోగా మీరు భోజనం చేసేయండి అమ్మా. లేదు రామయ్య, రాజాని కూడా రాని, తను వచ్చాక అందరం కలిసి భోంచేద్దాం. అవునరా, అందరూ కలవాలనే కదా అందరిని పిలిచింది, చూద్దాం ఇంకా సేపట్లో వస్తాడేమో. నిజంగా పని మీద వెళ్ళాడా లేక ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నాడా? ఇంకా ముస్లిం రాలేదేంటి? హలో హలో, ఎవరండి బయట? ఎవరన్నా కలుపుతీయండి ప్లీజ్. హలో, మిమ్మల్ని ఎవరన్నా బయట ఉన్నారా? ప్లీజ్ ఓపెన్ ద డోర్. హలో, అరు ఇంకా ఇంకా అరు, నువ్వు ఎంత అరిచినా లాభం లేదు రాజా. ఇంతసేపు అయింది, ఎక్కడికి వెళ్ళాడు? లోపల మనుషుల్ని పెట్టి తాళం వేశామే అన్న కనీసం ఆలోచన కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? సిగ్నల్స్ కూడా ఇప్పుడే అందకుండా పోవాలా? ఎవరికైనా ఫోన్ చేసే అవకాశమే లేకుండా పోయింది. పాపం, మీ ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారేమో కదండి. అవునండి, అదే నాకు టెన్షన్ గా ఉంది. కనీసం ఫోన్ కలిసిన ఇలా ఉంది పరిస్థితి అని మా ఆవిడకన్నా చెప్పేవాడిని. వాళ్ళు భోజనం కూడా చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. ఇష్టమైన వ్యక్తుల గురించి చాలాసేపు ఎదురు చూస్తామండి, ఒక్కొక్కసారి ఎంత ఎదురు చూసినా రాలేని పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ కానీ నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే లేనిపోని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. అనుమానమా? ఎందుకు? ఎందుకు అంటే ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్ నుంచి తీసుకురావటం మా అంకుల్ చూశారు. ఆ రోజు ఆయన అడిగారు, మీరు చెప్పొద్దన్నారని మాట దాటేశాను. ఈరోజు రాకపోతే నేను మీతోనే ఉన్నానని ఖచ్చితంగా అనుకుంటారు. అయ్యో, మీరు నిజంగా నాతోనే ఉండిపోయారండి. అదేనండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ ముసలాయన ఎక్కడికి వెళ్ళి ఆ రౌడీలే అతన్ని ఏమైనా చేసుంటారేమో. లేదంటే ఏ టీ తాగడానికైనా వెళ్ళుంటే ఏ యాక్సిడెంట్ అయినా జరిగిందేమో. లేదంటే మన విషయం మర్చిపోయి ఎక్కడైనా తాగేసి పడుకున్నాడేమో. మీరు మరీ నన్ను టెన్షన్ పెట్టకండి, మీరు ఇలా అంటుంటే నాకు బీపీ మరింత పెరుగుతుంది. హలో, బయట ఎవరైనా ఉంటే తలుపుతీయండి ప్లీజ్. మిమ్మల్ని
బాబూ ఇదిగో తాళాలు నా పని ఇంతేనా ఇంకేమైనా ఉందా బాబు ఇది నీ దగ్గరే ఉంచుకో రేపు ఉదయం వెళ్ళి తలుపులు తీ రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు అంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలో ఆ మాత్రం తెలియదా ఈ ఆటోనో బైకో గుద్ది పడిపోయానని చెప్పు ముసరోడే కదా నువ్వు చెప్తే ఇట్టే నమ్మేస్తారు మరి అర్థమైందిలే ఇదిగో డబ్బులు రేయ్ ఇదిగో క్వార్టర్ ఫుల్లుగా తాగేసి హాయిగా నిద్రపో ఇచ్చింది క్వార్టర్ మరి ఫుల్లుగా ఎలా తాగుతాం బాబు అమ్మ ముసలోడా నువ్వు సామాన్యుడు కాదురో సీనియర్ని కాదు బాబు ఇంకో క్వార్టర్ ఇచ్చుకోండి సరే రే ఆ క్వార్టర్ కూడా ఇచ్చేరా తీసుకో వస్తాను బాబు మంచిది అవునా కావాలనే ఇంట్లో దూరడం ఎందుకు బయట తలుపులకు తాళం వేయించడం ఎందుకు నాకంత గందరగోళంగా ఉందన్న రేయ్ అదో టైప్ సరసంరా అయినా ఆ వివరాలన్నీ మనకెందుకురా మనకు కావాల్సినంత డబ్బిచ్చింది మేడం ఆవిడ ఏం చెప్తే అది చేయడమే మన పని అర్థమైందా అంతేలన్న మనకెందుకు పద పదం టైం ఎంత అయిందో చూడండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా ఆలస్యం అయితే వండినవన్నీ మొత్తం చల్లగా అయిపోతాయి రండయ్యా భోజనం చేసి కూర్చోండి అమ్మ జయంతి బాగా లేట్ అయిపోయింది లేవండి బాబు కృష్ణ పద భోంచేద్దాం అమ్మ చందు నువ్వు రా తల్లి లేట్ తాతయ్య నా కాకలిగా లేదు మీరు తినేయండి అదేంటమ్మా నువ్వు రాకుండా ఎలా ఏంటి చందు ఏమైంది చూడమ్మా భోజనానికి రామ్మా అంటే ఆకలి లేదంటోంది మీరందరూ వస్తున్నారని తెలిసి అందరికంటే ముందు వచ్చి ఈ వంటంతా తనే చేసింది ఇప్పుడేమో నాకు ఆకలి లేదంటుంది ఆకలి లేక కాదు డాడీ వాళ్ళ ఆయన రాక చందు రాజా రావడం ఆలస్యం అయ్యేలా ఉంది నా మాట విని ముందు నువ్వు బోన్ చేసేయి రాజా వచ్చాక అందరం కలిసి తనకి కంపెనీ ఇద్దాం సరేనా నేను తిన్నమ్మా మీరు తినేయండి చూడు చందు రెండు గంటల నుంచి నువ్వు ఆ గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నావు ఇంటిదాకా వచ్చిన మనిషి లోపలికి రాకుండా వెళ్తాడా అయినా ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు డాడీ ఈ రోజు అందరం కలుస్తున్నామని రాజాకి చెప్పారా అందరికంటే ముందు రాజాకేనమ్మ చెప్పింది అతను సంతోషంగా ఎప్పుడు ఏంటి అని కూడా అడిగాడు నేను ఒకటికి 10 సార్లు చెప్పాను ఆఫీస్ నుంచి సరాసరి ఇక్కడికే రమ్మని మంచి డ్రెస్ కూడా సెలెక్ట్ చేసి మరీ పంపించాను మరైతే ఎక్కడికి వెళ్ళినట్టు
రాజాగారికి ఎన్ని పనిలో ఇంటి నుంచి బయటపడ్డాక మన లోకంలో ఉంటాడా? ఏంటండి ఆ మాటలు? మరి లేకపోతే ఏంటి? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, అరే లేట్ అవుతుందని ఒక ఫోన్ కూడా చేయకపోతే ఎలా? సర్లే కృష్ణ, ఫోన్ సిగ్నల్స్ మనకు కూడా అందటం లేదు కదా. ఏదో ముఖ్యమైన పని మీదనే వెళ్ళుంటాడు, వస్తాడులే. అమ్మా చందు రా, మనం భోంచేద్దాం. నాకొద్దు తాతయ్య, మీరు చెయ్యండి, నన్ను బలవంత పెట్టకండి. అది కాదు చందు, మూర్తి గారు నేను కృష్ణ మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. రాజా ఎక్కడికి వెళ్తున్నాడు ఏమైనా చెప్పాడా? లేదండి, నాకేం చెప్పలేదు. అంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నానని డీటెయిల్స్ ఏమైనా చెప్పాడా అని? అలాంటిది లేదండి. సరేనండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇదిగో మూర్తి గారు కూడా చెప్పలేదంట. అయినా ఇంత బాధ్యత లేని మనిషిలా తయారవుతున్నాడేంటి? ఇక్కడ ఇంతమందిని వెయిట్ చేసేలా చేయడం ఏంటి? ఏమైనా అనుకుంటారన్న కామన్ సెన్స్ కూడా లేదు.